ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమకు సమ్మతం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సమావేశమైన పర్సనల్ లా బోర్డు అయోధ్య తీర్పుపై సమీక్షించింది. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని బోర్డు నిర్ణయించింది. అయోధ్యలో 5 ఎకరాల భూమి తీసుకోవద్దని కూడా ముస్లిం లా బోర్డు తీర్మానించింది. షరియత్ ప్రకారం మసీదు నిర్మించడానికి అంగీకరించబోమని బోర్డు తేల్చి చెప్పింది. మా రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేస్తారని తెలుసు, అయినా సరే మేము దాన్ని దాఖలు చేస్తామని బోర్డు సెక్రటరీ జఫర్ యాబ్ జిలాని తెలిపారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమకు సమ్మతం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సమావేశమైన పర్సనల్ లా బోర్డు అయోధ్య తీర్పుపై సమీక్షించింది. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని బోర్డు నిర్ణయించింది. అయోధ్యలో 5 ఎకరాల భూమి తీసుకోవద్దని కూడా ముస్లిం లా బోర్డు తీర్మానించింది. షరియత్ ప్రకారం మసీదు నిర్మించడానికి అంగీకరించబోమని బోర్డు తేల్చి చెప్పింది. మా రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేస్తారని తెలుసు, అయినా సరే మేము దాన్ని దాఖలు చేస్తామని బోర్డు సెక్రటరీ జఫర్ యాబ్ జిలానీ తెలిపారు. मुकदमा नंबर 1 और 2 में दाखिल जवाब दावा में ये माना जा चुका है कि मस्कुरा मूर्तियां जो आयोजन के अंदर रखे गए थे चोरी से या जबरदस्ती रखी गई थी और हाईकोर्ट की लखनऊ बेंच ने 30 नवंबर 2010 के फैसले में भी मस्कुरा मूर्तियों को डीडी नहीं माना था. मस्कुरा वाला हालात में आज की मीटिंग में यह महसूस किया गया अदालत उस वक्त के मजदूर बारा फैसले में कई पहलुओं पर न सिर्फ बाहरी तजाद है, सेल्फ कंट्री है, बल्कि कई नुकसों पर यह फैसला समझ से परे है और पहली नजर में गैर मुनासिब मालूम होता है. मजलिस अमला खास तौर से 10 बातों पर फॉलोइंग पॉइंट पर सुप्रीम कोर्ट के फैसले को उसूल इंसाफ के मुताबिक नहीं पाता है. नंबर 1, जब 22 और 23 दिसंबर 1949 की रात में जबरन यानी बाय कोर्ट जो मूर्तियां रामदेव जी की मूर्ति और